Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chicken Narayana, Maro Vinta Chesta, Chippu Nettimeda Pettukoni, Press Meet. Comrade Annantane, Okalanti Gambhiratvam. అంతకుమించిన గౌరవ మర్యాదలు ఉండేవి. వాటిని తన స్థాయికి తగ్గించేసిన క్రెడిట్ మాత్రం సిపిఐ నారాయణ సొంతమని చెప్పాలి. విమర్శలు చేయడం బాగానే ఉన్నా ఆ పేరుతో నోటికొచ్చినట్లుగా మాట్లాడడం సబబుగా ఉండదు. సంచలనాల కోసమన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. కానీ ఇలాంటివన్నీ చేయడం ద్వారా గతంలో కామ్రేడ్లకు ఉండే గౌరవ మర్యాదల్ని మంటగలిపిన వారిలో కామ్రేడ్ నారాయణ ముందుంటారు. ఆయన సమకాలీకుడు, సిపిఎంకు చెందిన రాఘవుల్ని చూస్తే తమ మాటల్ని జనం వినడం మానేశారన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన కామ్గా ఉండిపోయారే కానీ నోటికి పని చెప్పింది లేదు. రాఘవుల మాస్టర్కి భిన్నంగా నారాయణ మాత్రం ఇప్పటికీ యమా యాక్టివ్గా చెలరేగిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సబబుగా ఉన్నప్పటికీ చాలా సందర్భాలలో అవసరం లేకుండానే మాట్లాడిన వైనం కనిపిస్తూ ఉంటుంది. ఆయనతో వచ్చిన సమస్య, తాను విభేదించిన అంశాల మీద మోతాదుకు మించిన రీతిలో వ్యాఖ్యలు చేయడం, తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్నే చూస్తే చెప్పులపై కేంద్రం జీఎస్టీ భారాన్ని మోపడంపై ఆయన విమర్శలు చేయాలని డిసైడ్ అయ్యారు. దానిని చేసే విధంగా చేస్తే బాగుంటుంది. కానీ ఆయన మాటలు ఎంత డ్రామాటిక్గా ఉంటాయంటే, సామాన్యులు ధరించే చెప్పుల మీద కేంద్రం విధించిన జీఎస్టీ భారంతో సామాన్యుడు కాళ్లకు చెప్పులు ధరించే స్థితిలో లేరని, అవి అరిగిపోతే మరో జత కొనలేని పరిస్థితుల్లో ఉన్నాయంటూ ఆయన మాటలు వింటే నవ్వు రాక మానదు. ఇవాటికి కొన్ని బడా సూపర్ మార్కెట్లలో రోడ్ల మీద చెప్పులు పెట్టే అమ్మేవారు 50-70 రూపాయలకు కూడా చెప్పుల్ని అమ్మేస్తున్నారు. అలాంటప్పుడు సామాన్యులు తమ చెప్పులు అరిగిపోతే మళ్లీ కొనలేని దీనస్థితిలో ఉన్నారని చెప్పడం కామెడీగా కనిపించక మానదు. ఈ తరహా మాటలతో నారాయణ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. అంతేనా, తాజాగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన కేంద్రం తీరును తప్పుపడుతూ నెత్తి మీద చెప్పులను పెట్టుకుని మీడియాతో మాట్లాడారు. చెప్పుల మీద జీఎస్టీ బాధుడుకు నిరసన ఓకే, కానీ చెప్పే మాటలు వాస్తవానికి దూరంగా ఉండడంతోనే అసలు సమస్య ఎంత. ఇవాళ రోజున చెప్పుల జత 10,000 రూపాయల వరకు ఉన్నాయి. సామాన్యుడు ధరించేందుకు 50 రూపాయలు, 100 రూపాయలకు కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ కొనలేనంత దారుణమైన పరిస్థితుల్లో చెప్పుల ధరలు లేకున్నా జీఎస్టీ బాధుడు సరికాదని చెప్పడం వరకు ఓకే. కానీ అంతకుమించి ఆయన నోటి నుంచి వచ్చే మాటలతోనే ఇబ్బంది. వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చేసిన డిజిటల్ జమానాలో పాత చింతకాయ పద్ధతిలో మాట్లాడడం ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని ఆయన ఎప్పటికీ గుర్తిస్తారు.